పురస్కరించుకొని చండీ హోమ క్రతువుని నిర్వహించడానికి ముఖ్య కారణం మా గుండుగొల గ్రామంలో ఉన్నటువంటి బ్రిడ్జి ఏ రోజు కూలిపోతుందో కూడా తెలియదు. 40 రోజుల నుండి కూడా ఇదే పరిస్థితి. ఈరోజు అది కూలిపోయే సమయానికి ఆ బ్రిడ్జి మీద ఎవరుంటారో కూడా తెలియదు.
దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా ప్రతి ఒక్కరూ కూడా జీవిస్తున్నారు. ఈ గుండుగొల్ల గ్రామ పురోహితుడిగా ప్రతి ఒక్కరి యొక్క శ్రేయస్సు కూడా కోరుకునుండగా ఈరోజు ఈ చండీ యాగాన్ని గుండుగొల్ల గ్రామ ప్రజలందరి యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క యాగాన్ని ఈ క్రతువుని కూడా నిర్వహించాము. ఈ యాగ ఫలితంతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా కలిసి వారికి ఈ అమ్మవారు శక్తినిచ్చి తొందరగా ఈ బ్రిడ్జి పూర్తవ్వాలని ఆ యొక్క జగన్మాత చండీ పరాదేవతని కోరుకుంటున్నాం. ఎవరికీ కూడా ఏ ఆపద కూడా కలగకూడదని ఆ యొక్క అమ్మవారిని వేడుకుంటున్నాం. గుండుగొల్ల గ్రామంలో ఈ వంతెన 120 సంవత్సరాల చరిత్ర గల వంతెన. ఈ రోజు శిథిలావస్థలో ఉంటే ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ప్రజలు ఎన్నో ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామానికి 13 గ్రామాలు అనుసంధానమై ఉన్నాయి. ఈ స్కూల్ జిల్లా పెద్ద స్కూల్ 1300 మంది విద్యార్థులు ఉన్నారు. మరి చేపల చెరువు రైతులు, ఆత్మ రైతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ గ్రామం గురించి గణపాలి మీటింగ్ లో రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈ 400 మందిని సస్పెండ్ చేశారు అన్నారు. ఇప్పుడు శిథిలావస్థ గత 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 6 నెలల నుంచి యూట్యూబ్ లో కరి దిలీప్ కుమార్ గారు ఈ శిథిలావస్థ మంత్రి గురించి ఎప్పటికప్పుడు తెలియపరిచినా ఏదో ఏలకంగా తీసుకుంటారు. కానీ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు అందరూ ముందుగా వచ్చి గలవిప్పి ఆంధ్రప్రదేశ్ నేషనల్ హైవే ఒక పార్లమెంట్ లో కూడా ఈ గుండుగొల్ల గ్రామం అంటే చరిత్ర ఉన్న గ్రామం ఇది. శ్రీ గోదరాజు పట్టాభిషేకం జన్మస్థలం. ఇలాంటి గ్రామానికి ఇంత దుర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న వంతు కోసం ఏ చెడ్డీ యోగం అనేది పెట్టి ఇంతమంది మహిళలతో అమ్మవారి ఆశీస్సుతో ఈ వంతుని అతి త్వరలో ఏర్పాటు చేసిందిగా తాత్కాలిక వంతుగా బేలి బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయలేదు. అదిగా అంటున్నారు, ఇదిగా అంటున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మా ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు గారు, రాష్ట్ర మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకులు కూడా తొందరగా నిర్ణయం తీసుకొని ఈ వంతుని ఏర్పాటు చేయవలసిందిగా మీ గుండుగొల్ల గ్రామం తరఫున ఒక కార్యకర్తగా హరి గంగాధర గారు తెలియపరుస్తున్నారు. వందే గురు పరంపరాం శ్రీ మైత్రేయీ కాత్యాని ధైరాశ్రీ యాజ్ఞవల్క జగద్గురు జనకమలేభ్యో నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీమాత్రే నమో నమః. గుండుగొల్ల గ్రామంలో మరి ఈ యొక్క జాతీయ రహదారి మీదకి వెళ్ళేటువంటి బ్రిడ్జి శిథిలావస్థకు వచ్చినప్పుడే 40 రోజులు గడిచింది. అది ఏ రోజు కూలిపోతుందో తెలియదు అనేటువంటి భయభ్రాంతులతో మరి ప్రజలందరూ ఉన్నారు. ఈ గుండుగొల్ల గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారికి 108 బిందులతో మరి జలాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది తెచ్చినప్పుడు ఒకసారి అందరూ అలా చేయవేయండి.
ప్రణేత్రిం శ్రీవాజ స్వాహా.